ఆదిలాబాద్ లో పోలింగ్ కు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి మణికేశ్వర్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. రాకేష్, ఆదిలాబాద్ లోక్సభ నియోజకవర్గంలో పోలింగ్ శాతం ప్రశాంతంగా కొనసాగుతుంది. అక్కడక్కడ చెదురుమదురు ఘటన మినగా ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా పోయింది. ఆదిలాబాదు, మిర్మలు, ఆసిఫాబాద్, కుమరంభీం జిల్లాల పరిధిలోకి వచ్చే ఈ లోక్సభ స్థానంలో మొత్తం 7 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. 7 అసెంబ్లీ స్థానాల్లో కూడా సంబంధించిన కంట్రోల్ రూమ్ ఇప్పుడు ఆదిలాబాద్లో ఉన్నది. ఆ నోడల్ అధికారి, ఆదిలాబాద్ కలెక్టర్ ఆర్ఓగా పని వ్యవహరిస్తున్నారు. ఆయన 7 నియోజకవర్గాలకు సంబంధించిన సమాచారం ఇక్కడనే క్రోడీకరించి చూడాలా మన వెనుకకు ఉంది. దానికి అనుగుణంగా ఆయన ప్రతి నియోజకవర్గానికి సంబంధించిన సమాచారం తీసుకురావాలా. 11 గంటలకు సంబంధించి 31.51% పోలింగ్ నమోదైంది. 1 గంటకు సంబంధించిన పోలింగ్ శాతం ఇక్కడ రాలేదు. కానీ ఓ 7 నియోజకవర్గాలకు సంబంధించిన 3 జిల్లాలు విస్తరించింది. ఆదిలాబాదు, నిర్మలు, కుమరంభీం, ఆసిఫాబాద్ జిల్లాలు. ఫలితంగా కుమరంభూమి జిల్లాకు సంబంధించిన కుమరంభీం జిల్లాలో, నిర్మల్కు సంబంధించిన ముదోలు, ఖానాపూరు, నిర్మల్కు సంబంధించిన నిర్మల్ జిల్లాలో, ఆదిలాబాదు బోధ్కు సంబంధించిన ఆదిలాబాద్ జిల్లాలో ఉండడంతో నోడల్ అధికారి అయినప్పటికీ క్రోడీకరణ మాత్రం కొంత ఆలస్యంగా జరుగుతుంది. మనం చూడొచ్చు వెనకకి ఇప్పుడు కంట్రోల్ రూమ్ ఉన్నది. ఈ కంట్రోల్ రూమ్ కు సంబంధించిన ప్రతి సమాచారం డిపిఆర్ఓలు అయితేనే మీద సమాచార కేంద్రం ద్వారా బయట స్పష్టంగా వెల్లడించాలి. కానీ లేదు, గతంలో ఉన్న నిబంధనల ప్రకారం ఈ కంట్రోల్ రూమ్లో కూడా మనకు వెళ్ళి అక్కడ అనుమతి ఇచ్చి సూచించే వ్యవహారం ఉండేది. ఇప్పుడు దానికి భిన్నంగా ఉంది. మరోపక్క ఈ లోక్సభ నియోజకవర్గంలో శాంతి భద్రతలకు ప్రశాంతంగా కొనసాగుతుంది. ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆదిలాబాద్ నోడల్ అధికారి అయిన ఆలం గౌషం ప్రత్యేక నిఘాతో ఏర్పాటు చేశారు. ఆయన ప్రతి నియోజకవర్గంలో తిరిగే ప్రయత్నం చేసి పోలీసు యంత్రాంగాన్ని, అట్లాగే మావోయిస్టు ప్రాబల్య ప్రాంతాలతో పాటు సమస్యాత్మక కేంద్రాలకు కూడా ప్రత్యేక నిఘా ఉంచారు. ఇప్పుడు ఈ లోక్సభ స్థానంలో 7 నియోజకవర్గాలకు కాను ఒక ఆసిఫాబాద్, సిర్పుట్టి 4 గంటలకే పోలింగ్ ముగుతుంది. అంటే ఇంకా మరో 3 గంటల సమయం ఉంది. మిగతా దాంట్లో మాత్రం 5 క్షణాల్లో సాయంత్రం 6 గంటల వరకు ఉంది. ప్రస్తుతం జైనూరు, కొంత ఆదిలాబాదు, అట్లా నిర్మలు, కొంత చోట్ల చిన్న చిన్న వాగ్వాదాలు జరిగినప్పటికీ ఎలాంటి ఇబ్బంది అయితే లేదు. మనతో పాటు ఎస్పీ గౌశాలం ఉన్నారు. సార్, మీరు చూస్తున్న ప్రకారం గతానికి ఇప్పటికీ తేడా కనిపిస్తుంది, స్పష్టత పర్యవేక్షణ ఎట్లా ఉన్నది ఇప్పుడు పోలింగ్ శాతం కానీ ఓటర్ల ఆసక్తి కానీ మీ బందోబస్తు? అందరికీ నమస్కారం. ఇప్పుడు ఈరోజు ఆదిలాబాద్ పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీ, ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్లో ఓటింగ్ స్టార్ట్ అయింది. అన్ని చోట్ల పీస్ఫుల్గా జరిగింది, ఎక్సెప్ట్ సమ్ మైనర్ ఇన్సిడెంట్స్. అన్ని ప్లేసెస్లో పీస్ఫుల్గా జరుగుతుంది. పోలీస్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి మొత్తం కాంప్రిహెన్సివ్ ఎలాబొరేట్ సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ ఏర్పడడం జరిగింది. కొన్ని క్రిటికల్ అండ్ ఎల్డబ్ల్యూ అఫెక్టెడ్ పొల్యూషన్లు కూడా బయట నుంచి వచ్చిన సిఆర్పిఎఫ్ కూడా డిప్లాయ్మెంట్ జరిగింది. మావోయిస్ట్ అఫెక్టెడ్ ఏరియాలో దాదాపు 4 ఉన్నాయి. ఇక్కడ అక్కడ కూడా ఏరియా డామినేషన్తో పాటు స్టాటిక్ పొల్యూషన్ డిప్లాయ్మెంట్, రోడ్ ఓపెనింగ్ పార్టీస్, వెహికల్ చెకింగ్ అన్నీ జరుగుతుంది. ఇది కాకుండా క్రిటికల్ ఏరియాలో లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం జరగవచ్చు, దీనికోసం క్రిటికల్ అండ్ ఐడెంటిఫైడ్ లొకేషన్లో క్విక్ రెస్పాన్స్ టీమ్, స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ కూడా పెట్టాము. మన రూట్ మొబైల్స్ కూడా ఉన్నాయి. ఆర్మ్డ్ రూట్ మొబైల్స్ పార్టీ కూడా వాళ్ళకి ఇచ్చిన అలాటెడ్ పొల్యూషన్ ఏరియాలో తిరుగుతుంది. సో ఇప్పటి వరకు ఏం ప్రాబ్లం లేదు, అన్ని ప్లేసెస్లో ప్రశాంతంగా జరిగింది. సార్, అంటే వాస్తవంగా 4 గంటలకు ముగిసే చోట కొంత మధ్యాహ్నం ఎండ రావడంతో పోలింగ్ షాట్ తగ్గే అవకాశం ఉంది. అలాంటికి సంబంధించిన ఏమైనా ఇబ్బందులు కానీ లేకుండా అలా దాన్ని నివారించడానికి ప్రయత్నం ఏమైనా ఉంది? అది 4 PM వరకు కొన్ని ఆర్పూర్, ఆసిఫాబాద్ అండ్ సిర్పూర్ అసెంబ్లీ సెగ్మెంట్లో ఉంది. మన ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ కూడా గాడిగూడ నార్నూర్ మండల్లో 4 PM వరకు ఉంది. అది స్టార్టింగ్ నుంచి ఎల్డబ్ల్యూ ఎఫెక్టెడ్ కాబట్టి అట్లా జనాలు కూడా అక్కడ తెలుసు. సో కంపేర్ చేస్తే అక్కడ ఓటింగ్ పర్సంటేజ్ 1 PM వరకు కూడా చాలా ఎక్కువ ఉంది. దీనివల్ల ఎండ వల్ల ప్రాబ్లం ఉండవచ్చు, బట్ ఇప్పుడు వెదర్ చాలా బాగానే ఉంది. లాస్ట్ ఎస్టర్డే నిన్న నుంచి వర్షం వల్ల కొద్దిగా టెంపరేచర్ కూడా తగ్గింది. సో వీఆర్ కాన్ఫిడెంట్ దాంట్ అక్కడ కూడా 14% మంచిగా ఉంటాయి. మిగతా అన్ని ప్లేసెస్లో బోత్ అండ్ ఆదిలాబాద్ అండ్ ఖానాపూర్ అసెంబ్లీ సెగ్మెంట్ స్పాట్లో కూడా 6 PM వరకు ఓటింగ్ ఉంటాయి. సో వీఆర్ హోపింగ్ ఫర్ మాక్సిమం ఓటింగ్ పర్సంటేజ్ దిస్ టైం. పొద్దున ప్రశాంతంగానే పోలింగ్ ప్రారంభమైంది. 10 గంటల నుంచి అక్కడక్కడ చిన్న చిన్న చెదురుమదురు ఘటనలు జరిగినట్టుగా వార్తలు వస్తున్నాయి, జరుగుతున్నాయి కూడా. దీనికి సంబంధించి ప్రొపగండా చేస్తూ మిగతా చోట్ల కూడా కొంత దాని వైలెన్స్ జరిగే అవకాశం ఉంది. ఇప్పుడు అట్లాగే జైనూరు అయితే ఏమి, ఆసిఫాబాద్, ముదోలు, మా నిర్మల్ ప్రాంతాల్లో కొంత ఉన్నది. దీనికి ముందస్తు చర్యలు ఏం తీసుకుంటారు? దీనివల్ల అది ఆల్రెడీ ఎక్స్పెక్టెడ్ ఉంది. సెన్సిటివ్ పాకెట్లో ఇట్లాగే ఎలక్షన్ టైంలో జరుగుతుంది. దీనికోసం ముందే మేము సెక్యూరిటీ అరేంజ్మెంట్ చేసాము. అన్ని ప్లేసెస్లో క్రిటికల్ పోలింగ్ సెషన్స్ మేము డిక్లేర్ చేసాము. ఎక్కువ ఫోర్స్ డిప్లాయ్మెంట్ ఉంది. ఇది కాకుండా పోలింగ్ సెషన్ లోపల ఏం జరగట్లేదు. బయట చిన్న చిన్న క్రౌడ్స్ గ్యాదర్ అవుతుంది, అది మేము రెగ్యులర్గా డిస్పర్స్ చేస్తున్నాము. దట్ ఈస్ పార్ట్ ఆఫ్ ఎలక్షన్ ప్రాసెస్ ఓన్లీ. వాళ్ళు అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ వస్తారు, కొంతమంది ఇన్స్టిగేటర్స్ న్యూసెన్స్ చేయడానికి వస్తారు. అది మాకు అన్నీ మనకి తెలుసు.
అండ్ ఫర్ దట్ వీ హవ్ డిప్లాయ్డ్ సఫిషియెంట్ ఫోర్స్ టు డిస్పర్స్ దిస్ క్రౌడ్ అండ్ ఎన్ష్యూర్ దట్ నో డిస్టర్బెన్స్ హ్యాపెన్ ఇన్ ది ఓటింగ్ ప్రాసెస్. మీరు చేస్తున్న దానికి మిగతా డిపార్ట్మెంట్ల కోఆర్డినేషన్ అంతగా అనిపించలేదు, మీదేమో బాగా ముందుకు మీ బందోబస్తు అయితేనేమి, క్షేత్రస్థాయిలో పోలీస్ అయితేనేమి, లేదా వేరే ఎక్కడెక్కడ ఏం జరుగుతుందని గుర్తించే ప్రయత్నం జరుగుతుంది, మీ దానికి అనుగుణంగా మిగతా డిపార్ట్మెంట్ల కోఆర్డినేషన్ లేనట్టుగా కనిపిస్తుంది. పైగా దాంతో ఓటింగ్ శాతం పెరగడం కొంత ప్రతిబంధకం కాదంటారంట, అవరోధం కాదంటారా? ఇట్లా లేదు, మంచి కోఆర్డినేషన్ ఉంది విత్ అదర్ డిపార్ట్మెంట్స్. కలెక్టర్ గారితో పాటు అదర్ డిపార్ట్మెంట్తో ఒక మీటింగ్ కూడా జరిగింది ఇంతకుముందు ఎలక్షన్ టైంలో. సో వీఆర్ వర్కింగ్ ఇన్ కోఆర్డినేషన్ ఓన్లీ అండ్ విత్ ఆల్ అవర్ ఎఫర్ట్స్ ఓన్లీ, నాట్ ఓన్లీ పోలీస్, విత్ ఆల్ అదర్ డిపార్ట్మెంట్ ఎఫర్ట్స్ ఓన్లీ దిస్ ఓటింగ్ ఈస్ గోయింగ్ ఆన్ పీస్ఫుల్. ఇది ఆదిలాబాద్ ఎస్పీ అట్లాగే లోక్సభ స్థానానికి సంబంధించిన పోలీసు నోడల్ అధికారి గౌశాలం అభిప్రాయం. వాస్తవంగా చెప్పన్న మిగతా శాఖలతోనే అన్నింటినీ సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్తున్నామని మాట ఆయన నుంచి వెళ్తుంది. మనం చూడాల్సి ఇది కంట్రోల్ రూమ్, ఈ కంట్రోల్ రూమ్ అంటే దీంట్లో అందరూ ఇప్పుడు అధికారులు కనిపిస్తున్నారు. అధికారులకు సంబంధించిన ఎక్కడెక్కడ ఏ నియోజకవర్గాలు ఏ సంఘటన జరుగుతుందని చెప్పండి. గతంలో ఇది ఉమ్మడి ఆదిలాబాద్ ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు కూడా ఈ సమావేశంలోకి సంబంధించి ప్రతి అంశాన్ని బహిర్గతం చేసి అంటే బహిర్గతం పారదర్శకంగా ఉండేది, ఇప్పుడు దానికి కొంత భిన్నంగా ఉండేది. ప్రతిపతి అడుగడుగున్న ఆంక్షలని చెప్పి విధిస్తున్నాడు. ఇదే ఆంక్షలు ఇదే నిబంధనలు మాత్రం పోలింగ్ క్షేత్రంలో ఏ వసతుల ఏర్పాట్ల మీద కనిపించలేదని ఒక విమర్శ జనం నుంచి కూడా వినిపిస్తుంది. దానికి అనుగుణంగా ఇప్పుడు చాలామంది వికలాంగులైతేనేమి వృద్ధులైతేనే మిగతా వాళ్ళు ఓటింగ్ తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి అవగాహన కల్పించడానికి బీఎల్ఓ అయితే అంగన్వాడీ కార్యకర్తలు ఆశా కార్యకర్తలు లాంటి వాళ్ళ మీద భారం మోపేస్తున్నారు, కానీ మిగతా సిబ్బంది అధికారంగా కోడీకరణ చేయడంలో కొంత అధికారంగా ఒక నియమం నిబంధనల పేరిట వ్యవహరించడం కొంత ఇబ్బందులు కలిగిస్తున్నాం. స్వయంగా జిల్లా పాలనాధికారికి సంబంధించిన అధికారి ఈ ఆర్ఓ అంటే రిటర్నింగ్ అధికారి ఉన్నారు. రిటర్నింగ్ అధికారి అంటే పార్లమెంటు రిటర్నింగ్ అధికారి అంటే ఆదిలాబాద్ పార్లమెంటు స్థానం మూడు జిల్లాల పరిధిలో నిర్మల్ కుమరంభీం ఆదిలాబాద్ జిల్లాల పరిధిలో ఆరు ఈ మూడు జిల్లాల పరిధిలోని ఏడు శాసనసభ నియోజకవర్గాల సమాచారాన్ని క్రోడీకరించుకునే సమాచారం తీసుకోవాల్సి ఉంటుంది. కానీ ఏ జిల్లాకు ఆ జిల్లా అనడంతో కొంత ఇబ్బంది ఏర్పడుతుంది, దానికి అనుగుణంగానే కొంత సమన్వయ లోపం అయితే కనిపిస్తుంది. మరోపక్క ఇప్పుడు 1 గంట దాటింది, 4 గంటల కల్లా సిరిపూర్ ఆసిఫాబాద్లో పోలింగ్ ముగియనుంది. మిగతా ఖానాపూర్ ఆదిలాబాదు ముదోలు బోతు నిర్మల్ జిల్లాలో మాత్రం సాయంత్రం 6 గంటల వరకు ఉంది. సాయంత్రం 6 గంటల వరకు ఉన్న నియోజకవర్గాల్లో పోలింగ్కు ఎలాంటి ఇబ్బంది లేదు, కానీ 4 గంటల వరకు ఉన్న పోలింగ్ కేంద్రాలు కొంత తగ్గితే ఏంటనే భావన వ్యక్తమవుతుంది. వాస్తవంగా నిన్నటి నుంచి చూసుకుంటే ఆకాశం కొంత మేఘామృతమైంది, ఉదయం మేఘం చల్లని వాతావరణం ఉండే ఓటకు వినియోగించుకోవడానికి బారులు తీరారు. మధ్యాహ్నం కొంత 10 గంటల తర్వాత 11 గంటల మధ్య 1 గంట వరకు అంటే 12 గంటల వరకు ఎండ తీవ్రత వల్ల కొంత మళ్ళా మందకొడుగు జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం కొంత భోజన విరామకం ఉన్న మందకొడుగు ఉన్నప్పటికీ సాయంత్రం ఈ ఓటింగ్ పెంచితే మాత్రం బాగుంటుందనే అభిప్రాయం సర్వత్రా వింది. మొత్తం మీద ఇప్పుడు ఆదిలాబాద్ జిల్లాలో 1 గంటకు సంబంధించింది ఒక దాదాపు 40 నుంచి 45% వరకు పోలింగ్ నమోదు అయ్యే అవకాశం ఉందనే భావన వ్యక్తమవుతుంది. ఇది ఇక్కడ సంబంధించి కెమెరామెన్ కిరణ్తో మణి ఫోటో హైదరాబాద్ స్టూడియో.